రాజకీయ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినాము. ఎవరికి కానీ ఎగ్జిట్ పోల్స్ అనే దాని మీద అవగాహన లేకుండా వచ్చినాయి. ఎందుకంటే పూర్వం 2014 నుంచి 2019 మనకి దాదాపు అంటే నోటెడ్ ప్రముఖంగా ఇచ్చే ఇంగ్లీష్ ఛానల్స్ కానీ మన లోకల్ ఛానల్స్ కానీ ఒక 30 35 ఉండేవి. అంటే నేషనల్ ఛానల్స్ ఒక 10, మన రిమైనింగ్ ఈ ఎమ్మెల్యే దానికోసం ఒక 20 అంటుండేది. ఇప్పుడు చూస్తామంటే 100, 150, 200 సర్వేలు వస్తానంటే ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తారనేది బాగా అర్థమైపోతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది వాస్తవానికి వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్కి చాలా వేరియేషన్ ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో నేషనల్ సర్వీస్ వచ్చేసి 7 ఛానల్స్ వచ్చేసి ఓన్లీ ఎంపీ రిలీజ్ చేసినాయి. ఎంపీలో వచ్చేసి కూటమికే ఇండియాకే వాళ్ళు సపోర్ట్ ఇచ్చినారు. ఇక్కడ వైసీపీకి వాళ్ళు 4 5 అంటున్నారు. కానీ ఈ లోకల్ ఛానల్స్ మాత్రము 20 వైసీపీ అంటారు, 4 ఇండియా కూటమికి అంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మభ్య పెడతారు ఎగ్జాక్ట్గా అనేది నాకు తెలిసి మీడియా కూడా అనొచ్చు అనకూడదు, మీడియా కూడా కొందరికి దాసోమైంది అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రజల యొక్క నాడిని ఎవరు కానీ పల్స్ పట్టుకోలేకపోయారు ఒక ఆంధ్రప్రదేశ్లో అనేది ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో చెప్పగలుగుతున్నారు, తెలంగాణలో 8 బీజేపీ వస్తుంది, 8 కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. సో అది బాగానే ఉంది, బీఆర్ఎస్ రాదంటున్నారు. అది యాజ్ యూజువల్ అందరికీ తెలుసు బీఆర్ఎస్ అనేది డౌన్ అయిందని. ఎంఏఎం ఒకటి వస్తుంది హైదరాబాదు, అది కరెక్ట్గా ఉంది. కానీ అటువంటి సర్వేలు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పలేకపోయాయి అంటే రాజకీయ ఒత్తిడి ఉందా లేదా ప్రజలు మభ్య పెట్టాలన్నా. ఇదైతే మాత్రం చాలా కన్ఫ్యూజ్, ప్రజల్లో చాలామందికి అది వేరియేషన్స్ ఉన్నాయి. కానీ నేను అనుకోవడం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ అతను చేసిన ఒక చిన్న తప్పేమని నా అభిప్రాయం, అభివృద్ధి మీద ఎక్కువ ధ్యాస చూపేలేదు అనేది అయితే తెలుస్తోంది. యువత చదువుకున్న వాళ్ళు ఎన్డీఏ కూటమికి పోయారనేసి నా అభిప్రాయం. అదొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేసింటే బాగుండేది, అమరావతి అనేది ఒక స్టాండ్గా తీసుకొని అమరావతినే రాజధానిని ప్రకటించి అమరావతిని డెవలప్మెంట్ చేసింటే 30 జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేవాడు. ఇప్పుడు వచ్చే పార్టీ వచ్చేసి మన టీడీపీ పార్టీ ఉంటుంది అని, కూటమి వస్తుందని చెప్పి ప్రజల్లో బలంగా నమ్ముతున్నారు. కాకపోతే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. ఒక డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, మద్యము, ఇసుక, వీటన్నిటిపైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో. కాబట్టి వచ్చేది ఎన్డీఏ కూటమి అని అంటున్నారు. ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన. ఇది సార్ రిపోర్టు. సామాన్యుడు ఇక్కడ కడపలో అయితే క్రాస్ ఓటింగ్ జరిగింది. సామాన్యుడు అయితే టీడీపీకి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ వైడ్ కానీ చేయడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క నాడి ప్రభుత్వం మారబోతున్నదని సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. అదేవిధంగా గత 5 జరిగిన ప్రభుత్వ ఏర్పాటులో కొన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా పోలవరం కట్టడంలో విఫలం కావడం కానీ, లేదంటే ఇంకా అమరావతి నిర్మించడంలో వెనుకబడతామని కానీ, లేదంటే రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, రైతాంగానికి కానీ సరైన న్యాయం జరగలేనేదే వాదన ఈరోజు ప్రజల్లో చైతన్యవంతంగా కనబడుతుందని సర్వేలే కాదు ప్రజల యొక్క నాడివి అదేవిధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు మరోసారి ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినారనేది సర్వేల రూపంగా తెలియపరుస్తున్నారు. అందువల్ల ఎక్కువ శాతం అది 20 కావచ్చు, 15 కావచ్చు, 18 కావచ్చు, సర్వేల రూపంలో అయితే కళ్ళు కట్టిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది అని అందరికీ తెలిసే విధంగా కనబడుతున్నది. అందువలన ప్రజలు అన్ని విధాలుగా బాగుండాలంటే కనుక కూటమి ఏర్పాటు జరగాలని ప్రజలు అంటున్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.